Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అని పెద్ద పెద్దగా అరిచావు. మోడీని తీసుకురమ్మన్నావు. అసలు మోడీ అని ఆయన ఈ భారతదేశానికి ఉద్ధరిస్తాకు వచ్చాడు, కమలం గుర్తుకు ఓటేయమని చెప్పి అడిగావు. ఒక 10 రోజులు పోయిన తర్వాత చంద్రబాబు నువ్వు కలిసి ఒక ఇంట్లో మాట్లాడుకున్నారు. మీ ఇంట్లో గదిలో ఎవడో లేకుండా తలుపులేసి మాట్లాడుకుని బయటకు వచ్చి ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని సైకిల్కి కూడా ఓటేయమని చెప్పావు. అయిపోయినాయి. 2019 ఎలక్షన్లు వచ్చినాయి. 19 ఎలక్షన్లకు వచ్చేప్పటికి ఏమైంది? ఆ ఎలక్షన్ల ముందు ఉత్తరాది బీజేపీ పాసిపోయిన లడ్లు ఇచ్చింది. దక్షిణాది వాళ్ళు అంటే చులకన, బీజేపీకి మోడీకి చులకన. మన లెక్క చేయరు, మనకు దోహం చేస్తారు దక్షిణాది బీజేపీ పార్టీ. పెద్ద పెద్ద ర్యాంకులు వేసుకుంటూ మాట్లాడావు. మరి ఆ పాసిపోయిన లడ్లు ఆపగా ఆవురావురు మంట తినేస్తున్నావు. ఏమైంది? మొన్న పాచిపోయిని బాగా శుభ్రంగా మళ్ళీ బాగు చేసి తినేస్తున్నావా? ఆ ఎలక్షన్లో ఏం చెప్పావు? నాకు కమ్యూనిస్ట్ చిన్నప్పటి నుంచి ఎర్రజెండా. అసలు మామూలుగా మా ఇంట్లో అన్ని చిన్నపిల్లని పాకుతాకి వదులుతారు. చిన్నప్పుడు అన్నప్రాసన అప్పుడు నేను వదిలితే కంకి కొడవలి కత్తి సుత్తి పట్టుకున్నా అని మా అమ్మ చెప్పిందని చెప్పి చెప్పావు. ఎవరన్నా పెన్ను పుస్తకము డబ్బులు ఇవన్నీ పెడతారు, కానీ నేను కంకి కొడవలి కత్తి సుత్తి ఎర్రజెండా పట్టుకున్నానని మా అమ్మ నాన్న చెప్పారని చెప్పి చెప్పావు. అప్పటి నుంచే నేను కమ్యూనిస్ట్ భావజాలంలోని నాకని చెప్పి మాట్లాడావు. కత్తి సూత్తి కోటేయండి, కంకి కొడలు కోటేయండి. మళ్ళీ అంక ఆవిడ పాపం మాయావతి గారిని ఒక ఆయన్ని ఆవిడని ఒక ఆమె తీసుకొచ్చావు. కాళ్ళకి నమస్కారం పెట్టి కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి మాట్లాడావు. ఆ కాబోయే ప్రధానమంత్రి పాపం అమాయకురాలు మాయావతి గారు ఏమైపోయింది? మనం పాకుతూ అన్నప్రసన్నకి మీ అమ్మగారు నాన్నగారు చెప్పినట్టుగా పాకుతూ వెళ్ళి మనం కత్తి సుత్తి కంకి కొడవలు ఎర్రజెండా పట్టుకున్నాం కదా, వాళ్ళేమైపోయారు? వాళ్ళకు ఓటేమన్నాం అయిపోయింది. మళ్ళీ వెంటనే ఇప్పుడు మోడీ గారు కోటేయండి, కమలం పువ్వు కోటేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరెవరిని నిలదీయాలి? ఏరాబాబు 2014లోనేమో కమలానికి సైకిల్ కోటేయమన్నావు, 2019లోనేమో కత్తి సుత్తికి కంకి కొడలకి ఏనుక్కి గ్లాసుకి ఓటేయమన్నావు, మళ్ళీ వచ్చి పువ్వుకే ఓటేయమంటున్నావు. అసలు ఎవరిని ఎవరు నిలదీయాలి? నిన్ను కదా నిలదీయాల్సింది బాబు అని చెప్పని తిరుపతిలో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది మనకు వినపడవు. ఎందుకంటే అసలు ఎవరి దగ్గర ఆగం మాట్లాడడం, ఎవరితో మాట్లాడడం? కొండ మీద ఎంకన్న గురించి, ఎంకన్న స్వామి గురించి మాట్లాడుతున్నావు. 2019 ఎన్నికల్లో పచ్చిగా నిర్లజ్జగా పవన్ నాయుడు గారు మీ నోటితో ఏం మాట్లాడారు? చెప్పులు వేసుకుని ఏడు కొండల వాడిని అవమానం చేసినటువంటి జగన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు, ఇది శాసనం అని తమరి పాచిపోయిన నోటితో కదా మాట్లాడింది. మరి వెంకన్నస్వామి ఇన్ని ఎందుకు సీఎం చేశాడు? నిన్ను 2 చోట్ల ఎందుకు గుండు కొట్టించారు? ఏంటండి కాగ పరిటాలాలు కాదు, అంటే భీమవరం వాళ్ళును ఇళ్ళు మేము అనేది మన వైజాగ్ గాజువాక వాళ్ళు వాళ్ళు పరిటాల నేను అలా మీరు అంటారు. నేను ఇప్పుడు వెంకన్నస్వామి ఎవరికి శిక్ష చేశాడు, ఎవరికి శాసనం చేశాడు? తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగితే దేవుణ్ణి కుసంస్కారంతో అడ్డగోలుగా దిక్కుమాలిన తనంతో రాజకీయాల్లో లాగితే ఇదే దేవుడు చేస్తుంది చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వేసుకెళ్ళాడని చెప్పని ఎవడు చెప్పాడు నీకు? ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే ఎన్నికల్లో దేవుడు ఏం శాసించాడు? ఎవరిని శాసించాడు దేవుడు? నిన్ను, చంద్రబాబు నాయుడిని శాసించాడు. 153 గుళ్ళు బదులు కొట్టారని చెప్తున్నారు. బెదవాడ నడి బజారుల్లో ఆలయాలని విగ్రహాలని ప్రభుత్వ ప్రొక్లైన్లతో ధ్వంసం చేస్తే ఒక్క మాట్లాడినటువంటి మీరు పవన్ నాయుడు గారు అసత్యాలు మాట్లాడతావా? 120 గుళ్ళో 150 గుళ్ళో పడగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పని. పైన దేవుడున్నాడు, నువ్వు ఎన్ని అసత్యాలు మాట్లాడితే అంత శాస్తి జరుగుతుంది అనేది కూడా నువ్వు
గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయుడు గారు. ఇంకా మనకి కళ్ళు తెరిచే పరిస్థితి లేదు. సినిమా షూటింగ్ అయ్యింది, ఇక్కడ కాల్ షీట్ ఇచ్చారు మీరు, ఒకే టికెట్ మీద రెండు సినిమాలలాగా ఒకే అంటే ఒకటే మీటింగు రెండు కాల్ షీట్లు. టీడీపీకి కాల్ చంద్రబాబుకి కాల్ షీటు, బీజేపీకి కాల్ షీటు. సరాసరి ప్రత్యేకమైన నిర్మాణం పెట్టారు, దిగావు వచ్చావు బల్లెక్కావు మాట్లాడావు తిట్టావు జగన్మోహన్ రెడ్డి గారు నిలిపోయావు. తిరుపతి వచ్చి వెంకన్న స్వామి గుర్తు రాలేదా? పైకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోక్కర్లేదా? దేవుడు గుర్తుకు రాడు కానీ కొండ మీద బ్యాగులు అమ్ముకునేవాళ్ళు, కొండ కింద నుంచి కొండ మీదకి ట్యాక్సీ తోళ్ళే వాళ్ళని మాత్రం బెదిరిస్తున్నారని చెప్పని ఒక తప్పుడు మాట మాట్లాడే చెల్లిపోతావు. నువ్వెవరితో మాట్లాడావు? ఏ ట్యాక్సీ అతనితో మాట్లాడావు? ఏ ట్యాక్సీ కార్మికుడితో నువ్వు మాట్లాడావు విమానం దిగిన తర్వాత? అసలు నీ దగ్గరికి రానిచ్చే పరిస్థితి ఉంది ప్రజల్ని? నీ చుట్టూ నల్ల డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఒక తనుదంటే వెళ్ళి కాలో చేయి ఇరిగి మూలబడాల్సే పరిస్థితి. పోనీ కొండ మీదకి షాపులో తన మాట్లాడావా? ఎవరన్నా ఎవరు బెదిరించారు నిన్నని చెప్పని? ఇంత దుర్మార్గంగా బరితెగించి దేవుణ్ణి వాడుకుని అడ్డగోలుగా మాట్లాడతారు. ఆయన మాట్లాడతాడు ఎంత ఎంత అంటే కళ్ళు లేనివాడికైతే కనుక ఏమండి ఇలా జరుగుతుందండి అని పక్కన ఇవ్వడం చెప్తే అర్థం చేసుకుంటాడు. ఓహో ఇలా జరుగుతుందా అని. నిద్రపోయేవాడిని ఏమన్నా నిజంగా నిద్రపోయేవాడిని లేపితే లేవుస్తాడు. నిద్ర నటించేవాడిని ఎవడు లేపుతాడు? ఎవడు లేపుతాడు? జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్నగారు వివేకానంద రెడ్డి గారు హత్యకి ముద్దాయిల్ని పట్టుకోలేదు అంటాడు. అసలు అంటే నాకు అర్థం కాదు. అంటే మోడీ గారి మీద అమిత్ షా గారి మీద కడుపులో బాగా దెబ్బతీగలు ఉన్నాయి ఏంటి మనకు అసలు నాకు అర్థం కాదు. వివేకానంద రెడ్డి గారి కేసు ఎక్కడ ఉన్నప్పుడు ఎన్నాళ్ళ నుంచి దాదాపు సంవత్సర కాలం నుంచి సిబిఐ కదా చూస్తున్నది. వివేకానంద రెడ్డి గారు అమ్మ వెళ్ళి తిట్టింది ఎవరిని? ఢిల్లీ వెళ్ళిందుకు వెళ్ళింది ఆవిడ. సిబిఐ ఆఫీస్ వాళ్ళని తిడితే ఈయనంటాడు జగన్ అసలు కేసు చూసేదేమో మోడీ గారు అయితే, అమిత్ షా గారు అయితే, కేంద్ర ప్రభుత్వం అయితే, సిబిఐ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి మాట్లాడటంలో అంటే ఎంత కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నాం. ఎవడో రాసిస్తే ఏది మాట్లాడమంటే అది మాట్లాడటం, ఇది ఎంత అన్యాయం. సినిమాలో మాట్లాడితే తప్పులేదు, ఆహా ఊహా అని మేము కూడా వెళ్ళేస్తాం. సినిమా బాగుంటే కనుక స్క్రీన్ ప్లే గ్రీన్ ప్లే అంతా బాగుంటే మేము కూడా వచ్చి సినిమా చూసి వెళ్ళేస్తాం. కానీ ఏంటి దుర్మార్గం ఇది? ఎవడో రాసిస్తే, ఎవడో ప్యాకేజ్ ఇస్తే, ఎవడికో కాల్ షీట్ ఇచ్చి ఇంత అక్రమంగా అన్యాయంగా మాట్లాడటం ఇదేనా విఘ్నత? తమరు అజ్ఞాతివాసి మాత్రమే అనుకున్నాం, అజ్ఞానవాసి అని కూడా మనకి ఇవాళ అర్థమవుతుంది. నేను తిరుపతి మీటింగ్ బట్టి అజ్ఞానవాసి కాకపోతే ఏంటిది? కేసు సిబిఐ దర్యాప్తు చేస్తంటే మీరు తిట్టాల్సింది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని కదా. మీ పక్కన ఉన్నటువంటి బీజేపీ ప్రెసిడెంట్ని ఇంకోడు ఉన్నాడు, ఆడెవడు వచ్చాడు తిరుపతి నుంచి లింగులుట్టుకుమంట, పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఎప్పుడు చేయలేడు. ఏదో ఆయన సునీల్ చౌదరి గారా ఏదో ఉంది ఆయన దియోదర్ గారా అంటే ఆయన పేరేంటి సునీల్ చౌదరి గారితో రోజు తిరిగి తిరిగి ఆయన బ్యాగులు మోసి మోసి ఈయన కూడా చౌదరేం అనుకుంటున్నాం మేము. మరి అర్థ అక్రమ సంబంధం ఏంటో తెలియదు సునీల్ చౌదరి గారికిను ఈ సునీల్ గారికి. ఆయన చెంచాగిరి చేస్తూ ఇక్కడ నోటుకొచ్చింది మాట్లాడతాడు ఆయన. మరి వాళ్ళని కదా నువ్వు తిట్టాల్సింది పక్కన వాళ్ళని పెట్టుకుని. ఎరా బాబు ఇట్లా వివేకానంద రెడ్డి గారు మర్డర్ మీరు సంవత్సరం నుంచి ఏమీ చేయట్లేదు, సిబిఐ ముద్దాయిని పట్టుకోమని చెప్పి చెప్పాలి కదా. వివేకానంద రెడ్డి గారు మరణించింది ఎప్పుడు? మార్చి సుమారుగా మార్చి 15 తారీఖు ఇప్పుడు అనుకుంటారు నాకు గుర్తున్నంతవరకు. 2019 మార్చిలో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తారీఖున ముఖ్యమంత్రికి రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేస్తే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు మీ పార్ట్నర్, మీ సహవాసగాడు, మీ పార్ట్నర్, నీ శ్రేయోభిలాషి లేదా వారి శ్రేయోభిలాషి అయిన మీరు, మీ ప్రభుత్వం, నువ్వు ఓటడిగి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు వాళ్ళ మీద ఏగ వాలకుండా కాపాడినటువంటి పవన్ నాయుడు కాపాడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం
వివేకానంద రెడ్డి గారి హత్య మొత్తం ఎఫ్ఐఆర్ కట్టడం విచారణ చేయటం అక్కడ సాక్ష్యాలన్నీ తారుమారు చేయటం తెలుగుదేశం నాయకుల దాంట్లో హత్య ఉందని చెప్పిన అందరూ నమ్మినా కూడా పాత్ర ఉందని నమ్మినా కూడా వాళ్ళందర్నీ కూడా ముద్దాయిలుగా చేయకుండా ఉంటాం ఇన్ని జరిగింది ఎప్పుడు నీ ప్రభుత్వంలో పవన్ నాయుడు ప్రభుత్వంలో కాదా పవన్ నాయుడు స్పాన్సర్ చేసి మోసినటువంటి ప్రభుత్వంలో కాదా ఇదంతా జరిగింది ఇవాళ ఇంత పచ్చి మోసంగా దగాగా దుర్మార్గంగా మాట్లాడటం ఇవాళ కడపంతా కూడా ఆ జంపింగ్ జపాన్ రెడ్డి గారు ఒకయన్నాడు ఆయన డయాస్ మీద పెట్టుకొని వివేకానంద రెడ్డి గారి హత్యకి ఆయనకి సంబంధం ఉన్నని ఊరు వాడ కోడైకి వస్తే అతను పక్కన పెట్టుకుని అవాకులు చవాలు పవన్ నాయుడు గారు మాట్లాడతారు ఆయన మాట్లాడతాడు వైసీపీకి నేతలకు నేనంటే భయం అవును పవన్ నాయుడు గారు నువ్వంటే బాగా భయం బాగా భయమేసి మొత్తం అంత ఒళ్ళంత స్థాయి చేతులకి కాళ్ళకి తాయితులు కట్టించుకుంటున్నాం భయపడిపోయి సొల్లు మాటలు చంద్రబాబు నాయుడుతో తిరిగి తిరిగి సొల్లు కబుర్లు ఎక్కువైపోయినాయి మీకు కూడా పవన్ నాయుడు గారు ఎవరు నిన్ను చూసి భయపడేది ఎవరు అసలు దేనికి భయపడాలి ఏం ఓడబొడి చేస్తామని భయపడాలి దేనికి అసలు నీలో ఒక నిబద్ధత ఉందా ఒక నిజాయితీ ఉందా ప్రజాసేవ పట్ల నీకు ఒక నిబద్ధత అంటే నియమాలు ఉన్నాయా ఒక కమిట్మెంట్ ఉందా ప్రజాసేవ పట్ల ఏముంది ఎన్నికలు వచ్చినప్పుడు మామూలుగా వర్షాకాలంలో వానలు వచ్చినట్టు ఎన్నికలు వచ్చినప్పుడల్లా పవన్ నాయుడు దేశం మీద పడతాడని ఎవరికి తెలియదు ఇక్కడ ప్రజలకి ఎన్నికలు వస్తే తప్పితే ఏ రోజన్నా ప్రజలు గుర్తొస్తారా ఏదోటి మేము ఒకళ్ళం పిచ్చి కాపులం పిచ్చి బలిజలు ఉన్నామని చెప్పిన మమ్మల్ని వాడుకుంటాకి తప్పితే ఏంటి అసలు ఎప్పుడన్నా కాపులకు కష్టం వచ్చినప్పుడు నోరు తెరిచి మాట్లాడేవా బలిజలకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు నా నోరు తెరిచి మాట్లాడేవా ఇవాళ దుర్మార్గంగా తిరుపతి వచ్చి బలిజ కులస్థల గురించి మాట్లాడతాను ఏ ఒక్క రోజన్నా చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గాలు కానీ కాపుల్ని బీసీలో చేస్తానని ద్రోహం చేస్తే అక్రమంగా తప్పుడు కేసులు కడితే రైళ్లు తగలబెట్టారని చెప్పని బస్సులు తగలబెట్టారని అక్రమంగా అన్యాయంగా కేసులు కడితే ఏమైపోయింది మీ నోరు నీ పార్ట్నరే కదా స్పెషల్ ఫ్లైట్లో నువ్వు కామినేని శ్రీనివాసన్ అడ్డం పెట్టుకుని వచ్చి వస్తావు కదా వచ్చి కామినేని శ్రీనివాస్ నువ్వు కలిసి వెళ్ళి చంద్రబాబుని ఎందుకు అడగలేదు కాపుల మీద కేసులు కడతాం ఏంటి అన్యాయంగా కడతాం ఏంటి రైలు తగిలబెడతాకి కాపులకి సంబంధం ఏంటి అని అడిగావా ఇవాళ ఓట్లు వచ్చినప్పుడల్లా కులం గుర్తుకు వస్తుంది ఆ రోజు ఏమన్నావు అసలు ఎవరికి రిజర్వేషన్ లేదు రిజర్వేషన్ అడిగే వాళ్ళని తన్నాలని చెప్పి మాట్లాడావు కాపులు రిజర్వేషన్ అడుగుతున్నారు కదా అంటే బెంగళూరులో షూటింగ్లో ఉండి షూటింగ్ నుంచి గబగబా బయటకు వచ్చి వెంటనే మాట్లాడేసి మళ్ళీ కలుగులోకి వెళ్ళిపోయారు షూటింగ్లోకి వెళ్ళిపోయారు అవసరం ఉంటే కులం కావాలి దేనికోసం పోనీ నీకన్నా ఓటు అడుగుతున్నావా నీ గాజు గ్లాసుకు అడుగుతున్నావా అడగవు ఎందుకని తిరుపతిలో బజ్జలు ఎక్కువ ఉన్నారు గబాలను గ్లాసుకు ఓటేసేస్తే చంద్రబాబు నాయుడు మూడో స్థానానికి వెళ్ళిపోతే మన గుండె ఆగిపోద్ది చంద్రబాబుకి ఏమన్నా నష్టం జరిగితే మన గుండె ఆగిపోద్ది పొడి చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు చేయరు మీరు ఉత్తరాది పాసిపోయిన లడ్డులు ఇచ్చారు కదా ఎందుకు ఆ ఉత్తరాజు వాళ్ళకి ఊడికిం చేస్తున్నారు ఇప్పుడు మీరు మీ నోటితోనే అన్నారు కదా మోడీ గారిని ఎన్ని తిట్టారు మీరు అట్లా కంటాడు ఎర్ర చందనం రేషన్ డోర్ డెలివరీ ఆంధ్రాలో అందుతుందో లేదు కానీ ఎర్ర చందనం మాత్రం డోర్ డెలివరీ చైనాలో అందుతుందని ఆంధ్ర రాష్ట్రంలోని ఎర్ర చందనం చైనాలోకి డోర్ డెలివరీ జరుగుతుంది అంటే కనుక ఎవరెవరికి వాటాలు ఉండాలి మీ లెక్క ప్రకారం పేరు నానికి వాటా ఉండాలి మీరెవరైతే మీ గురువు గారు మీ తండ్రులు లేకపోతే ఏం చెప్తున్నారు కదా అమిత్ షా గారికి వాటా ఉండాలి సరిహద్దు దాటిస్తాకి రాజ్నాథ్ సింగ్ గారికి వాటా ఉండాలి మోడీ గారికి వాటా ఉండాలి మాట్లాడారు నేను అసలు సినిమా నటుడు నవ్వుతానని అసలు ఇంత మంచి స్టార్ నవ్వుతానని అనుకోలేదు నన్ను జనమే ఒక నటుడిగా గుర్తించారన్నారు జనం నటుడిగా గుర్తించలా చిరంజీవి తమ్ముడిగా మాత్రమే మిమ్మల్ని గుర్తించారు పవన్ నాయుడు గారు నటుడంటే చిరంజీవి గారు ఆ చిరంజీవి గారంటే పడిచేసేటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఎవరున్నా వాళ్ళ మీద కూడా పడిచావటం అనేది ఎందుకంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి అంటే పడిచేసే వాళ్ళందరూ కూడా
జగన్ అంటే పడిచేస్తారు. అలాగే చిరంజీవి అంటే పడిచేసే వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో ఎవరు వచ్చినా నటించినా నటించకపోయినా వాళ్ళకి హారత పడతం అనేది సహజం. అది మానవ నైజం. అది మీకు మీరే ఒప్పుకున్నారు. నిజంగా నేను కూడా ఒప్పుకున్నా మీరు నటుడు కాదు కానీ మీరు తెర మీద నటించలేకపోయినా రాజకీయాల్లో మాత్రం గొప్పగా నటిస్తున్నారు పవన్ నాయుడు గారు. అసలు ఎవడో మీకు రాజకీయాల్లో మీలాగా నటించేటువంటి పోటుగాడు ఎవడో లేడు. అంత గొప్పగా రాజకీయాల్లో నటిస్తున్నాను. తెర మీద మాత్రం నటించలే నేను ఒప్పుకుంటా. పవన్ నాయుడు గారు చెప్పిన మాటకి మీకు తెర మీద నటన రాదు కానీ రాజకీయాల్లో మాత్రం గొప్ప నటుడిగా మీరు రాటుదేలేరని మాత్రం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఇవాళ ఇవాళ ఆయన ఎవరినైనా చొక్కా పట్టుకు ప్రశ్నిస్తాడంట. ఖచ్చితంగా నువ్వు బీజేపీ వాళ్ళని చొక్కా పట్టుకు ప్రశ్నించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. కాకినాడలో ఏం మాట్లాడారు మీరు? ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం విడిపోతే నాకు నిద్ర పట్టలేదు, 21 రోజులు అన్నం మానేశానన్నారు. మరి ఇప్పుడు బిర్యానీ తింటున్నారేంటి రోజు? కాదండి, బీజేపీ వాళ్ళ దగ్గర బిర్యానీ తింటున్నారా మీరు? అన్నం మానేసి మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగరు? రోజు నిద్ర పట్టలేదు, నాకు ద్రోహం జరిగిందన్నారు కదా, మరి ప్రత్యేక హోదా గురించి అడగాలి కదా. ఆ రోజు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారి కంట ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు పనులు చేస్తాడంట, ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన పనిచేయలేడంట, నేను పార్టీ పెట్టి ఏ పదవి లేకుండా ఏ పని కావాలన్నా చిటికలో చేస్తానని మాట్లాడారు. మరి వాళ్ళ మోడీ గారు సంకలం ఉన్నావు కదా మీరు పవన్ నాయుడు గారు, ఎందుకు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అన్నీ కూడా ఎందుకు తేవు, ఎందుకు నోరు తెరవు, ఎందుకు అడగవు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పచ్చిగా మేము బజారులో అమ్మేస్తామని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటే ఏమైపోయింది మన నోరు? ఏ నోరు పెట్టుకుని బీజేపీకి ఓటేయమని చెప్పని తిరుపతి వెళ్ళి అడుగుతున్నావు? విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారనా? స్పెషల్ హోదా ప్రత్యేక హోదా ఎగ్గొట్టారనా? సిగ్గు శరం ఏమాత్రం దేవుడనేవాడు మనకు పెట్టకుండా ఈ రకంగా బరి తెగించి నోటుకొచ్చింది మాట్లాడితే ఇవాళ ఏది పడితే అది ప్రజలు వింటున్నాం కదా అని, మేము వింటున్నాం కదా అని మా చెవులో పువ్వులు పెట్టుకుంటూ వెళ్దాం అనుకుంటే ఇది ఏమాత్రం ఎప్పటికీ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గెలిచే పరిస్థితులు మీకు ఉండవని, ప్రజలు మిమ్మల్ని హర్షించరని చెప్పని మిమ్మల్ని హెచ్చరిస్తూ